వెల్కమ్ టు S9 న్యూస్. నా పేరు శోభ. ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు. ప్రజలు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు విజ్ఞప్తి. పట్టణంలో చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పట్టణంలో వివిధ శాఖల అధికారులతో కలిసి రహదారి పనుల పరిశీలన. ఫైర్ సేఫ్టీ వారోత్సవాల ముగింపు సందర్భంగా పట్టణంలో అగ్నిమాపక ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించిన అగ్నిమాపక శాఖ అధికారులు. తెలంగాణలో కరోనా ఉద్రృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రోజు నుంచి మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు ప్రతిరోజు రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూకు ప్రజలు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆంక్షలు ధిక్కరించి ఎవరైనా రోడ్లపైకి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. కరోనాను నియంత్రించాలంటే ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరచుకోవాలని ఆయన సూచించారు. అండి, ఇప్పుడు ఉన్న పరిస్థితులు, కోవిడ్ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ప్రత్యేకంగా నేను మీ అందరికీ చెప్పక్కర్లేదు. గత 2020 మార్చి నుండి ఇప్పటి వరకు మరలా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ వేవ్లో మనం ఎన్నో కష్టాలు పడి ఒక పరిస్థితి బాగుందన్న టైంకి మళ్ళీ సెకండ్ వేవ్, మళ్ళీ సేమ్ 2వ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. చాలా ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీనికి మూడు ఇంపార్టెంట్ అయినవి, ఎవరికి వాళ్ళు క్రమశిక్షణతో కానీ మూడు ఇంపార్టెంట్ అయిన జాగ్రత్తలు మనం తీసుకుంటే తప్పనిసరిగా మనకి మనమే సేవ్ చేసుకోగలిసిన వాళ్ళు అవుతాం. ఒకటి, మాస్క్ అనేది కంపల్సరిగా ఈవెన్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ పెట్టాలి. రెండు, సోషల్ డిస్టెన్స్, ఒక కనీసం 3-4 అడుగుల దూరంలోనన్నా మనం ఉండాలి. నిబంధనల ప్రకారం అయితే 6 అడుగులు దూరంలో ఉంటే చాలా మంచిది. 3వది, సోప్ వాటర్తో కానీ శానిటైజర్తో కానీ ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఊరకనే కళ్ళు, నోరు, అక్కడికి చేతులు తీసుకెళ్లకుండా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ చర్యలు తీసుకోవాలి. ఇకపోతే గవర్నమెంట్ నుండి ఈరోజే లేటెస్ట్గా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు రాత్రి 9 గంటల నుండి రేపు ఉదయం, ఈరోజు రాత్రి 9 గంటల నుండి నెక్స్ట్ డే మార్నింగ్ 5 గంటల వరకు ప్రతిరోజు స్టేట్ అంతా కర్ఫ్యూ ఉంటుందని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో ఆ కర్ఫ్యూ నిబంధనలు కూడా రాత్రి 9 నుండి నెక్స్ట్ డే మార్నింగ్ 5 AM వరకు కర్ఫ్యూ నిబంధనలు కూడా అందరూ నిర్దిష్టంగా అమలు చేయాలి. మళ్ళీ మేము వచ్చి మేము మాట్లాడి మేము చెప్పేటట్టు ఉండకూడదు. లాస్ట్ టైం కూడా కర్ఫ్యూ ఉన్నప్పటికి కూడా చాలామంది ప్రజలు దాన్ని పక్కకు పెట్టి నైట్ టైం వెళ్ళడానికి ప్రయత్నించేవారు. దయచేసి ఈసారి ఇదంతా మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందిగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మహబూబ్ నగర్ పట్టణంలో చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులను మరింత వేగవంతం చేసి పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం పట్టణంలో వన్ టౌన్ చౌరస్తా నుంచి ఏనుగొండ వరకు వివిధ శాఖల అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. రహదారి విస్తరణ సందర్భంగా ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ అధికారులతో పాటు సంబంధిత అధికారులతో చర్చించారు. జాతీయ రహదారి విస్తరణ సందర్భంగా పనులు వేగవంతంగా నిర్వహించేందుకు ఆయా శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. తర్వాత ఇక్కడ ఇక్కడ
ఈరోజు అర్లీ మార్నింగ్ మహబూబ్ నగర్ ప్రాంతంలో ఇక్కడ నేషనల్ హైవే వర్క్లో ఇక్కడెక్కడ మనకి ఇబ్బంది ఉన్నాయి. ఇక్కడెక్కడ కోఆర్డినేషన్, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అవసరం ఉంది. ఈ ఫీల్డ్ విజిట్ చేసి దాంట్లో ఒక్కొక్క పాయింట్లో ఏమేమి కోఆర్డినేషన్ కావాలి అది చూడడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వాళ్ళ తరపున ఏమేమి సహకారం కావాలి, హెల్ప్ కావాలి, దీనికోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్లో పాల్గొన్న నేషనల్ హైవేస్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పోలీస్ సహకారంతో, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహకారంతో వీఆర్ గోయింగ్ ఫర్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్. అది చేసి మనం కమింగ్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి దీంట్లో నేషనల్ హైవే వర్క్స్ ఎలా మొదటి పెట్టి కంప్లీట్ చేస్తాను దీని గురించి మనం ఫోకస్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ ఇష్యూస్ మళ్ళీ ముందు రాకూడదు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిల్కొండ మండలం గార్లపాడ్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజలను ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు. సంచులను ప్రభుత్వమే అందిస్తుందని ఆయన తెలిపారు. రావాలి ఒక కిలో కిలో తీసారు అంటున్నా 650 గ్రాముల కన్నా ఎక్కువ తీయద్దు. రైతులతో ఆఖరి గింజదాకా మేము కొంటాము. సంచులు మేమే సప్లై చేస్తాము. 1880 రూపాయలు ఏ గ్రేడు, 1888 ఏ గ్రేడు, బి గ్రేడ్ వచ్చి 1868 రూపాయలు. మార్కెట్లో దీనికైనా రేటు తక్కువ ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం కన్నా ఈసారి తొందరగా స్టార్ట్ చేసినాము. ఈసారి కొనేది లాస్ట్ టైం లేట్గా స్టార్ట్ చేసినాం, ఈసారి తొందరగా, ఎందుకంటే మార్కెట్ వాళ్ళు తక్కువ తీసుకుంటున్నారు ఎవరు వ్యాపారస్తులు అని చెప్పి తొందరగా స్టార్ట్ చేసినాం. రైతులు ఈ అవకాశాన్ని, ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 28 వరకు ఫైర్ సేఫ్టీ వారోత్సవాలు నిర్వహిస్తామని డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ఆర్ సుధాకర్ అన్నారు. ఫైర్ సేఫ్టీ వారోత్సవాల ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఫైర్ సేఫ్టీ సిబ్బంది ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ సుధాకర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం చేయడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14 నుండి 26 తేదీ వరకు దేశవ్యాప్తంగా అంత్యమాపక దళ వారోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం 14 ఏప్రిల్ నుండి 20 ఏప్రిల్ వరకు ఫైర్ సేఫ్టీ వీక్
ఫైర్ సేఫ్టీ వీక్ వారోత్సవాలు జరుపుకుంటాం. ఈరోజు ముగింపు వారోత్సవం ఉంది దినము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు ఎలా తీసుకోవాలని జనానికి అవగాహన కల్పిస్తున్నాం. ఇది ఎందుకు చేస్తున్నాం? ఈ వారోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే మెయిన్ 1944లో బాంబే డాక్ యార్డ్లో ఒక ఫైర్ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో సుమారు 66 మంది ఫైర్ ఫైటర్స్ ప్రాణాలు కోల్పోయారు. వాళ్లకు స్మరిస్తూ వాళ్ళ ఇది చేస్తూ మళ్ళీ అటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఏవి కూడా జరగకుండా ఉండాలని భారతదేశం మొత్తంలో కూడా ఈ ఫైర్ సేఫ్టీ వీక్ జరుపుకుంటున్నాం. వీక్ 14th April నుండి 20th April వరకు సుమారు మన డివిజన్లో ఒక 42 ప్రోగ్రాంలు చేశాము. 4000 మంది వరకు అవగాహన సదస్సులు కండక్ట్ చేశాము. మహబూబ్ నగర్ జిల్లా కోయిల్కొండ మండలం మోదీపూర్ గ్రామంలో 5.5 కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్ కు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ చెక్ డ్యామ్ నిర్మాణంతో 3 గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ డ్యామ్ ను 8 నెలల్లో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోరారు. అయితే ఇప్పుడు కాంట్రాక్ట్ వాల్యూ వచ్చి 5.5 కోట్లు ఇది ఉంటుంది. ఇది దాదాపు 222 మీటర్ల పొడవు చెక్ డ్యామ్. ఈ ఏరియాలో ఇదే అన్నిటికన్నా పెద్దది. దీని నుంచి దాదాపు ఒక 3 ఊర్లకు ఉబ్బడితండా కావచ్చు, దుబ్బోదిపురం కావచ్చు, ఏరియాలో 250 ఎకరాలకు ఇది ఉపయోగం అవుతుంది. ఈ చెక్ డ్యామ్ 8 నెలల్లో కంప్లీట్ కావాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇలా నేను ఇక్కడ ఉన్న ఇంజనీర్స్ కూడా నేను ఏం చెప్తున్నా అంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే వరకలా గ్రౌండ్ అది కింది ఇది ఉంటుంది కదా, అది కంప్లీట్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే తర్వాత కొంచెం నీళ్ళు తక్కువ ఉండడం మీద కట్టుకోవచ్చు, లేదంటే కింద ఏం చేయలేము. ఇసుకలు కూడా నీళ్ళు ఉంటాయి, ఇబ్బంది అవుతుంది. ఒక్క దినం కూడా ఆపకుండా ఇక్కడ ఉన్న గ్రామస్తులకు కూడా నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఇమీడియట్గా అయితేనే మనకు లాభం చేకూరుతుంది. ఇదే కాదు, ఈ వాగు మీద ఇంకో 5 చెక్ డ్యాంలకు కూడా మేము సర్వే చేయించినాం. చిన్నలింగాలు చేడు పరిధిలో 3, మల్లాపురం దగ్గర 1, కొట్లబాద్ దగ్గర 1, ఇవన్నీ కూడా సర్వే చేయించినాం. మా ఉద్దేశం ఏంటంటే కోయిల్సారికి వెళ్ళి మీ దాకా మన నియోజకవర్గంలో ఎవ్రీ 2 కిలోమీటర్స్ ఒక చెక్ డ్యామ్ ఉండాలి. ఉంటేనే మనకు పనికి వస్తుంది. రేపు పొద్దుగాల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో కూడా మనకు ఉన్న అవకాశం ఏంటంటే ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నారాయణపేట కెనాల్ అనేది స్టార్ట్ అవుతుందో, దాని ద్వారానే ఫ్యూచర్లో 2వ పంటకు నీళ్ళు ఏమైనా తక్కువ పడితే జూరాల కూడా నింపాలనేది ఒక ప్లాన్ ముఖ్యమంత్రి గారిది. జూరాల నింపాలి అంటే ఈ వాగులనే నీళ్ళిస్తారు అప్పుడు ఆ మీద ఆ వాగులు అయితే క్రాస్ అవుతుందో సూరారం దగ్గర అక్కడ నీళ్ళిడుస్తారు. అప్పుడు ఎప్పటికీ వాగు లైవ్ ఉంటుంది. కోయిల్ సాగర్ నుండి కోయిల్ సాగర్కి వెళ్ళి కిందికి పోతే అల్లిపురం కాడ మళ్ళీ ఒక చెక్ డ్యామ్ పెద్దగా కట్టి ఆడికెళ్ళి జూరాలకు నీళ్ళు తీసుకుపోవాలనేది ఒక ఉద్దేశం. అందుకోసం ఇది చాలా ప్రాముఖ్యం గల వాగు అవుతుంది. ఇప్పుడు మనకు ఎప్పటికీ నీళ్ళు ఉంటుంది. అందుకోసమే 5 చెక్ డ్యాములు చేస్తే మనకు ఎప్పటికీ సత్యశ్యామలంగా ఉంటాయని ఒక థింకింగ్. అది కూడా ఇంకో 10 రోజులు అయిపోతుంది. అది అవకాశం ఉంటే అన్ని శాంక్షన్ చేయించి తీసుకుని వస్తాం. ఒక 5 అయితే సర్వే చేయించినాం, మ్యాక్సిమం తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎంతో మంది నిరుద్యోగులు విద్యార్థులు సొంత రాష్ట్రం సిద్ధిస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని నమ్మి తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడారని వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకులు మరియమ్మ జట్టి రాజేందర్ రెడ్డిలు అన్నారు. ఆ పార్టీ అధినేత్రి షర్మిల పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపడ్డారు. వెంటనే పెండింగ్లో ఉన్న 191,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఉద్యోగాల ప్రకటన వెంటనే జయమి రాజ్యం, విజయమి రాజ్యం, రాజ్యం.
ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నాము. కానీ మరి ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాకపోవడం చాలా బాధాకరం. నిరుద్యోగులు ఎంతోమంది చదువుకుని ఉద్యోగాలు లేక ఎంత ఇబ్బందులు పడుచున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ధైర్యం లేక ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితికి దిగజారిపోయారు. అంటే అంత బలహీనులు అయిపోయారు. ఎందుకంటే ఉద్యోగాలు రావు అని ఒక నిర్ణయానికైతే వచ్చారు. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగాల నోటిఫికేషను 191,000 ఉద్యోగాల నోటిఫికేషను విడుదల చేయాలని ఈ యొక్క శర్మలమ్మ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. గత గడిచిన 15వ తారీఖు నుంచి 3 రోజులు మరి శర్మలమ్మ గారు నిరుద్యోగుల కొరకు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి 72 గంటలు మరి నిరాహార దీక్ష చేసి ఉన్నారు. తర్వాత మళ్ళీ జిల్లాల వారీగా వైఎస్ఆర్ అభిమానులు మరి నాయకులు కూడా మరి ప్రతి ఒక్క జిల్లాలో ఉమ్మడి జిల్లా తెలంగాణలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు మరి రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారు. నిన్న దినాన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దీక్ష చేయటం జరిగింది. ఈరోజు మామనూరు నియోజకవర్గాన్ని నుంచి వచ్చి కూడా మరి నాయకులు వైఎస్ఆర్ అభిమానులు మరి దీక్షలో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క బలిదానం కోరుకోకుండా అందరి భవిష్యత్తు బాగోవాలని చెప్పి మరి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. గత కాలంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వ రంగంలో అయితేనేమి ప్రైవేట్ రంగంలో అయితేనేమి అనేక మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది. మరి అలాంటి పరిపాలన అలాంటి రాజ్యం రావాలని చెప్పి మరి ఆయన బిడ్డ మరి వైఎస్ శర్మలమ్మ గారు మరి యొక్క కొత్త పార్టీ పెట్టాలి, ఈ యొక్క తెలంగాణలో అందరి భవిష్యత్తు అందరి తలరాతలు మారాలనే ఉద్దేశంతో మరి ముందుగా ఆమె ఈ యొక్క అవకాశాన్ని చూసుకుని ఈ యొక్క దీక్షలు ప్రారంభించారు కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకుని అభిమానులు నాయకులు అందరూ తరలి రావాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులు విద్యార్థుల జీవితాలతో ఇబ్బందులు పెడుతూ ఈరోజు చచ్చిపోతే తప్ప ఇంట్లో ఉద్యోగం రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి మా నాయకురాలు శర్మిలమ్మ నాయకత్వంలో గత 3 రోజులుగా 72 గంటలుగా నిరాహార దీక్ష చేసినప్పటి నుంచి ఆమె రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సంఘీభావం ప్రకటించి నిరుద్యోగులకు పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులు మళ్ళీ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు అందరు కలిసి ఈరోజు 2వ రోజు మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తూ 191,000 ఉద్యోగాలను వెంకటయ్య ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా కోయల్కొండ మండలంలో లబ్ధిదారులకు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ నెల 21న శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు జరపనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు కరోనా విపత్కర పరిస్థితిని ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుంటూ మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని వారు కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు. ప్రజలు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు విజ్ఞప్తి. పట్టణంలో చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. పట్టణంలో వివిధ శాఖల అధికారులతో కలిసి రహదారి పనుల పరిశీలన.
ఫైర్ సేఫ్టీ వారోత్సవాల ముగింపు సందర్భంగా పట్టణంలో అగ్నిమాపక ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించిన అగ్నిమాపక శాఖ అధికారులు ఇవి ఇవాల్టి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్9 న్యూస్.